న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పేదవాడికి మంచి జరగాలని బిల్లు ప్రవేశపెడితే టీడీపీ సభ్యులు ప్రతిసారి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి జగన్ అసహనం ఎవరెన్ని విధాలుగా అడ్డుకోవాలని చూసినా పేద పిల్లలకు జగన్ మామ తోడుగా ఉంటారని భరోసా मुख्यमंत्री जगन मोहन रेड्डी प्रति विषयानिकि उलिक्कि पडुतुन्नारनि टीडीपी नेता वर्ल रामय्य विमर्श प्रति तेलुगुवाडी गुंडेल्लो राजधानी मंट रगुलुतोंदनि वेल्लडि टीडीपी अधिनेता चंद्रबाबुपै ध्वजमेत्तिन वैसीपी एम्मेल्ये अंबटि रांबाबु मंडली गैलरीलो चंद्रबाबु एंदुकु कूर्चुन्नारनि सूटि प्रश्न प्रजास्वाम्यंलो इदि सरैन पद्धतेना अनि आग्रहं గణంగా సుభాష్ చంద్ర బోస్ జయంతి వేడుకలు నేతలకే నేత సుభాష్ చంద్ర బోస్ అని కొనియాడిన కాంగ్రెస్ నేతలు ఇక వివరాల్లోకి వెళ్తే పేదవాడికి మంచి జరగాలని బిల్లు ప్రవేశపెడితే టీడీపీ సభ్యులు ప్రతిసారి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు తీసుకువచ్చిన బిల్లును మండలిలో తిరస్కరించారని గుర్తు చేశారు ఎవరు ఎన్ని విధాలుగా అడ్డుకోవాలని చూసినా పేద పిల్లలకు జగన్ మామ తోడుగా ఉంటారని హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని రూపొందించిన ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లుకు శాసనసభ గురువారం ఆమోదం తెలిపింది అదే విధంగా ఈ బిల్లుకు మండలి చేసిన సవరణలను తిరస్కరించింది ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకతను సభలో వివరించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రవర్ణాల్లో పేదలకు ఇంగ్లీష్ విద్య అవసరమని అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువస్తున్నామని పేర్కొన్నారు ప్రాథమిక దశ నుంచే ఇంగ్లీష్లో చదువుకుంటే పై చదువులకు వెళ్లేసరికి మెరుగైన ఫలితాలు వస్తాయని అన్నారు ప్రైవేటు పాఠశాలల్లో 95% పైగా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరుగుతోందని కంప్యూటర్ భాష కూడా ఇంగ్లీష్లోనే ఉందన్నారు ఇంగ్లీషు స్పష్టంగా మాట్లాడగలిగితేనే మెరుగైన జీతాలు వచ్చే పరిస్థితి ఉందని తెలియజేశారు పేదవాడికి రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు ఎవరు ఎన్ని విధాలుగా అడ్డుపడినా పేద పిల్లలకు జగన్ మామ తోడుగా ఉంటాడని భరోసా ఇచ్చారు ఉచితంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం గన దొరికితే మా బ్రతుకులు మారుతాయి అని చెప్పి దశాబ్దాలుగా దీని గురించి వెయిట్ చేస్తా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు అటువంటి వాళ్ళ గురించి కూడా పట్టించుకోని పరిస్థితుల్లో వ్యవస్థ తయారై ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ బ్రతుకులు మార్చడం కోసం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కడైతే పేద ప్రజలు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా తమ పిల్లలకు బడులకు పంపించి ఇంగ్లీష్ మీడియంలో తమ పిల్లల్ని చదివించుకునే పరిస్థితి క్రియేట్ చేసే కార్యక్రమం అధ్యక్ష ఇది అధ్యక్ష ఒక్కసారి పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష దాదాపుగా గవర్నమెంట్ బడుల అధ్యక్ష 45,000 పైచిలకు గవర్నమెంట్ బడులు ఆల్మోస్ట్ ఉన్నాయి అధ్యక్ష ఇంచుమించుగా దాదాపు 45,000 గవర్నమెంట్ బడులలో ప్రైమరీ స్కూల్ అధ్యక్ష అంటే ఇక్కడ ఎక్కడైతే పిల్లలకు పునాది పడాలో ఎక్కడైతే పిల్లలు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పునాది పడితే చిన్న వయసులోనే ఇంగ్లీష్ మీడియం అనేది పునాది పడితే ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది జరగడం మొదలుపెడితే అధ్యక్ష పెరిగే కొద్దీ యాక్సెంట్ మారుతుంది ఫ్లో బెటర్గా వస్తుంది భావి ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మెరుగవుతుంది అధ్యక్ష అటువంటిది ప్రైమరీ స్కూల్స్లోనే ఇంగ్లీష్ మీడియం కన తీసుకురాగలిగితే పిల్లల భవిష్యత్తు ఇంకా మెరుగవుతుంది అన్నది సత్యం అధ్యక్ష అలాంటి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంతవరకు ఇంగ్లీష్ మీడియం ఎంత పర్సంటేజ్ ఉంది అని చెప్పి చూస్తే అధ్యక్ష కేవలం 23.67% మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రైమరీ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉన్న పరిస్థితి అధ్యక్ష ఎడ్యుకేషన్ కాదు పేదవాడికి రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి అని
ఒక దృఢ సంకల్పంతో అధ్యక్ష మొత్తం గవర్నమెంట్ స్కూల్లన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేయించాలి అని చెప్పి తాపత్రయంతో ఇదే బిల్లును తీసుకొచ్చాం అధ్యక్ష కొద్ది నెలల కిందట मुख्यमंत्री जगन मोहन रेड्डी प्रति विषयानिकी उलिक्की पडुतुन्नारनी टीडीपी नेता वर्ल रामय्य विमर्शिंचारु। ई संदर्भंगा आयन मीडिया तो मात्लाडुतू प्रति तेलुगुवाडी गुंडेल्लो राजधानी मंट रगुलुतोंदनी अन्नारु। न्यायवादी मुकुल रोहत्गीकी प्रभुत्वं 5 कोट्लु विडुदल चेसिंदनी प्रजल सोंगुतो प्रजलनु ओडिंचालनी जगन चूस्तुन्नारनी आयन आरोपिंचारु। जगन तन सोंत केसुलनु कूडा मुकुल रोहत्गी वादिंचारनी जगन केसुलकु कूडा कलिपि मुकुल रोहत्गी की मोत्तम 5 कोट्लु प्रजाधनं इच्चारा अनि वर्ल रामय्य प्रश्निंचारु। ఇది అవుతారా? యు లూజ్ యువర్ టెంపర్ నోటికొచ్చినట్టు మాట్లాడతారండి? సభ్య సమాజం చూస్తూ ఉన్నారు సార్, సమాజం అంతా కూడా చూస్తూ ఉన్నారు, మీ వ్యవహార శైలి అంతా గమనిస్తూ ఉన్నారు। పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎలా ఉందో ఈ రోజున వైకాపా శాసనసభ్యులు ముఖ్యమంత్రి మంత్రులు అలా ఉన్నారు, కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నారు, ఎవరూ చూడలేదు అనుకున్నారు। యావత్ ప్రపంచం చూస్తుంది, యావత్ భారతదేశం చూస్తుంది, యావత్ రాష్ట్రం చూస్తుంది మిమ్మల్ని। ఎవరు చూడలేదు అనుకోవడం తప్పు అని చెప్పు కూడా తెలియజేస్తూ నిన్న మంత్రులు శాసన మండలిలో వ్యవహరించిన తీరు తప్పుపడుతూ ఉన్నాం। తెలుగుదేశం పార్టీ గర్హిస్తున్నది ఖండిస్తున్నది, అలా వ్యవహరించకుండా ఉండవలసిందని చెప్పు కూడా మేము తెలియజేస్తున్నాం। ఎందుకు అంతమంది దాడి చేస్తారా చైర్మన్ గారి మీద? శాసనసభలోనేమో పోడియం దగ్గరికి అన్న వినాలా, శాసనసభలో పోడియం దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి గారు ఎన్ని నీతులు చెప్పారండి? అలా వెళ్ళకూడదు, మార్షల్స్ వెళ్ళి ఎత్తి బయటపడేయండి। నిన్న కౌన్సిల్లో నీ మంత్రులు ఏం చేయాలి? ఎత్తి పడేటంగా ఎత్తి నేల మీద పడేయాలా? అంతే కదా, నిన్న 22 మంది ఎంపీల్ని కౌన్సిల్లో మార్షల్స్ ఏం చేయాలి? ఎత్తి ఎగరేసి నేలకు కొట్టాలి। అది ముఖ్యమంత్రి గారు అన్న దాని ప్రకారం, నేను అన్నది కాదు, ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పింది ఫాలో అవ్వాలంటే శాసన మండలిలో కూడా నీ 22 మంది మంత్రుల్ని పోడియం దగ్గరికి వెళ్ళి చైర్మన్ గరావు చేసిన మంత్రుల్ని ఏం చేయాలి? ఎత్తి నేలకేసి కొట్టొద్దండి, అది మీ వ్యవహార శైలి। ఏదో సామెత చెబుతారు చూడు, మీరు చేస్తేనే మాది, మేము చేస్తే ఇదా, న్యాయమండి? ఇది కరెక్టా గౌరవ ముఖ్యమంత్రి గారు? మీ పద్ధతి బిగినింగ్ నుంచి కూడా బాలేదు, ప్రజాస్వామ్య హితంగా లేదు మీ పరిపాలన, రాజ్యాంగబద్ధంగా లేదు మీ పరిపాలన, ఏదో ఇద్దరు రెండు వర్గాల మధ్య కొట్టుకున్నట్టుగా ఉండదు తప్పితే, అధికార పక్షం ప్రతిపక్షం లాగా ఉండట్లేదు శాసనసభ మీ నాయకత్వంలో, వర్గపోరుని సూచిస్తూ ఉన్నది మీ వ్యవహార శైలి, వర్గపోరు। అంతేగాని మీరు అధికార పార్టీలో ఉన్నారు। టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు। మండలి గ్యాలరీలో నిన్న చంద్రబాబు ఎందుకు కూర్చున్నారని ఆయన ప్రశ్నించారు। చంద్రబాబును చూసి నిర్ణయం చేయండి అనిలా స్పీకర్ షరీఫ్ కు సంకేతాలు పంపారని, ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతేనా అని మండిపడ్డారు। రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిన్న తీసుకున్న నిర్ణయంపై వైసీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే। ఇదే విషయమై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు। ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ శాసనమండలి గ్యాలరీలో వచ్చి నిన్న చంద్రబాబు నాయుడు ఎందుకు కూర్చున్నారు, మండలి చైర్మన్ కు ఎదురుగా ఉండేలా గ్యాలరీలో కూర్చున్న చంద్రబాబు ఉద్దేశం ఏంటి, టీవీలో ఆగిపోతే వచ్చేస్తారా, నన్ను చూసి నిర్ణయం చేయండి అనే విధంగా షరీఫ్ కు చంద్రబాబు సంకేతం పంపారని, ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతేనా అని ప్రశ్నించారు। ఇది దురదృష్టకర పరిణామాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు। ప్రజాబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలని అమలు చేయకోకుండా అడ్డం పడి అభివృద్ధి నిరోధక శక్తిగా శాసన మండలిని తయారు చేయాలని తెలుగుదేశం భావించటం దురదృష్టకర పరిణామం। అలాంటి శాసన మండలి అవసరమా లేదా అనేది మేధావులు ప్రజలు ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైనట్టుగా కనిపిస్తూ ఉన్నది। నిన్న జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు ఒక ప్రజాస్వామ్యవాదిగా
లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిగా నాకు బాధ కలగొచ్చు. కానీ నేను న్యూట్రల్స్ని అడుగుతా ఉన్నా. ఒక చట్టసభలో రూల్స్కు భిన్నంగా డిస్క్రిషనరీ పవర్ని ఉపయోగించి చైర్మన్ తీసుకున్నటువంటి నిర్ణయం హర్షణీయం కాదు. ఇది దుష్ట సాంప్రదాయాలకు ప్రారంభోత్సవంలాగా కనిపిస్తూ ఉన్నది. దీనికి మరొక అంశం ఏమిటంటే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వారు ప్రధాన ప్రతిపక్ష నాయకులు గ్యాలరీలోకి వచ్చి కూర్చున్నారు. వాట్ ఈస్ దట్? ఎందుకు కూర్చున్నారు? కూర్చోవద్దని అనడంలా? ఎవరైనా కూర్చునేటటువంటి హక్కు ఉన్నది, రావచ్చు, తప్పు లేదు. మేము కూడా వెళ్ళాం. కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, కొంతకాలం పనిచేసినటువంటి వ్యక్తి, భారత రాజకీయాల్లోనే కీలకమైన పాత్ర పోషించానని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి, కేంద్రం ప్రభుత్వాన్ని శాసించాను అనేటువంటి మంత్రి, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎందుకు గ్యాలరీలోకి వచ్చారు? ఆయన ఉద్దేశం ఏమిటి? టీవీ లాగిపోతే వచ్చేస్తారా? ఎందుకు గ్యాలరీలో చైర్మన్కు ఎదురుగా ఎందుకు కూర్చున్నారు అంటే అనుమానాస్పదంగా ఉన్నది. నన్ను చూసి మీరు నిర్ణయం చేయండి అనేటువంటి సంకేతం పంపటం ఇది ప్రజాస్వామ్యంలో సరైందేనా? నేను నీకు పదవి ఇచ్చాను, నేను నీకు ఎమ్మెల్సీ ఇచ్చాను, నీకు చైర్మన్ ఇచ్చాను. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రూల్స్కు వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా నువ్వు తీసుకోమని చెప్పినట్లు కాదా? అవునా? చెప్పమని అడుగుతా ఉన్నా. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించవలసిందే. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా, దీనివల్ల ఏం సాధిస్తారు మీరు? మీరు ఓడిపోయే గేమ్ మీది. ఓడిపోయిన వారు మీరు. ఈ గేమ్లో ఇలా అడ్డుకోవటం వల్ల ఏమన్నా విజయం సాధిస్తారా? వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఆంధ్రరత్న భవన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలకు నేత సుభాష్ చంద్రబోస్ అని ఏపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి కొనియాడారు. సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో ప్రజల కోసం ఉద్యమిస్తారని పేర్కొన్నారు. ఆంధ్రరత్న భవనం నందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. తొలుత నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మాట్లాడుతూ, నేతలకు నేత సుభాష్ చంద్రబోస్ అని, సుభాష్ అంటే సభాష్ అని, బోస్ అంటే బేష్ అని కొనియాడారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలను అర్పించిన మహోన్నతుడని అన్నారు. స్వాతంత్ర్యాన్ని పరిరక్షించడానికి ఆయన పోరాటం చేశారని, భారతమాత ముద్దుబిడ్డ అని తెలిపారు. ఆయన సాధించిన స్వరాజ్యాన్ని నేటి నేతలు పరిరక్షించాలని, ఆయన అడుగుజాడల్లో కాంగ్రెస్ నేతలు నడుస్తారని పేర్కొన్నారు. స్వాతంత్ర సమర యోధులు, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, భారత జాతీయ కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షులు, భారతమాత ముద్దుబిడ్డ, గొప్ప జాతీయతావాది, గొప్ప దేశభక్తుడు, స్వర్గీయని పూర్తిగా చెప్పలేం కానీ చాలా ఏజ్ అయింది కాబట్టి ఇంకా మనం అనుకోవచ్చు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 123వ జయంతి. నేతాజీ అంటే నేతలకు నేత. చాలామంది నేతలు ఉంటారు, నేతలకే నేత నేతాజీ. సుభాష్ అంటేనే శభాష్ అనిపించాల్సి వస్తుంది, అనాల్సిన వస్తుంది. బోస్ అంటేనే భేస్ అనే విధంగా, అంటే అటువంటి స్ఫూర్తి ప్రదాత. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు విన్నా, ఆయన చిత్రపటం చూసినా, ఎక్కడైనా విగ్రహం చూసినా, ఒక్కసారి ఒక అనిర్వచనటువంటి అనుభూతి, ఒక దేశభక్తి, ఒక ఉత్సాహము, ఒక ఉత్తేజము, ఒక శౌర్యము, ఒక సాహసము, ఈ అన్నిటికీ మారుపేరుగా మనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మనకు కనిపిస్తారు. భారతమాత దాస్య శృంఖలాలను ఛేదించేదానికోసం ఆయన ఎన్ని విధాలుగా త్యాగాలు చేశాడో మనకు తెలుసు. ప్రపంచ మేధావి ఆయన. ఈరోజు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి దేశభక్తులు ఒక క్షురద్రూపి చక్కటి రూపురేఖలు చూసినప్పుడే మనలో రక్తం పొంగిపోయేటటువంటి హావభావాలు కలిగినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని పురస్కరించుకునే కార్యక్రమం జరగడం జరిగింది. ఇవాళ దేశభక్తి ఇవాళ సామాన్యులు తగ్గే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇవాళ ఎన్నో పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. ఎన్ని పార్టీలు వచ్చినప్పుడు కూడా ఇవాళ ఆనాడు స్వాతంత్రోద్యమం ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఎంతోమంది స్వేచ్ఛా వాయువులు పిలుచుకునే పరిస్థితి ఇచ్చింది ఆనాడు ఆ మహానుభావులు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అక్కడ అధికారం రావడం, ప్రప్రథమంగా నెహ్రూ గారు ఈ దేశానికి తొలి భారత ప్రధానిగా రావడం, తద్వారా ఆనాటి నుంచి నేటి వరకు కూడా సుభాష్ చంద్రబోస్ గారి యొక్క కార్యక్రమాలు కానీ, ఆయన విజన్ కానీ, ఆయన సిద్ధాంతాలు కానీ, ఆయన కమిట్మెంట్ కానీ, ఆయన దేశభక్తిని కానీ నేటి యువతరంలో నింపే విషయంలో ఇప్పుడు కూడా కీలక భూమిక కాంగ్రెస్ పార్టీ పోషించిందనే సందర్భంగా మనం చేస్తూ ఆయన ఆశయ సాధనలు, ఆయన సిద్ధాంతాలని, ఆయన దేశభక్తిని పొడికి పుంచుకుని ముందు ముందు రోజుల్లో యువత ముందుకు రావాలని. ఇవాళ రాజకీయాల్లో చాలామంది రాజకీయ నాయకులు చూస్తున్నాం నీతి బాహ్యంగా ఉంటారు, క్రమశిక్ష ఉంటలా, దేశభక్తి ఉంటలా. వీళ్ళందరూ కూడా మళ్ళీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క చరిత్రను పఠనం చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అటువంటి మహానుభావుల యొక్క చరిత్రను పాఠ్యాంశాలుగా పెట్టి ఇవాళ వచ్చేటువంటి విద్యార్థులకు కూడా ఆనాటి దేశభక్తి, ఆనాటి దేశభక్తుల యొక్క విధి విధానాలు ఎలా ఉండేవాళ్ళు, నిస్వార్థత అయింది కూడా అలవరుచుకునేటటువంటి అవకాశాలు కలగజేయాలని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఆయన కన్నివాళ్ళు అర్పిస్తూ ఆయన ఆశయ సాధన కోసం ఆయన బాటలోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మేమంతా కూడా ప్రయాణం చేస్తామని ఆయన సిద్ధాంతాలు ముందు తీసుకెళ్లే విషయంలో ఎప్పుడు కూడా ఎలకడిగేసే ప్రసక్తి లేదని. శాసన మండలిలో టీడీపీ సభ్యుల దిగజారుడు రాజకీయానికి నిన్న మండలిలో చోటు చేసుకున్న పరిణామాలకు మించిన పెద్ద ఉదాహరణ మరొకటి లేదని బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు వైకాపా నాయకులు బుద్ధ నాగేశ్వరరావు అన్నారు. శాసన మండలిలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు బాధాకరమని అన్నారు. టీడీపీ సభ్యులు రౌడీల్లా వ్యవహరించారని, చంద్రబాబు కనుసన్నల్లో చైర్మన్ రాజధాని బిల్లును సెలెక్టెడ్ కమిటీకి పంపారని మండిపడ్డారు. లబ్బిపేటలోని బీసీ ఐక్యవేదిక రాష్ట అధ్యక్షులు వైకాపా నాయకులు బుద్ధ నాగేశ్వరరావు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధ నాగేశ్వరరావు మాట్లాడుతూ శాసన మండలి చైర్మన్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని, చంద్రబాబు నాయుడు సూచనల మేరకే ఆయన కనుసన్నల్లో 3 రాజధానుల బిల్లును సెలెక్టెడ్ కమిటీకి పంపిస్తున్నట్లు తెలియపరచడం బాధాకరమని అన్నారు. శాసన మండలిలో చరిత్రలో ఇంతకంటే దుర్మార్గమైన రోజు మరొకటి ఉండదని, ఒకవైపు తప్పు జరిగిందని అంగీకరిస్తూనే మరోవైపు దారుణమైన తప్పును మండలి చైర్మన్ షరీఫ్ చేయటం పట్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారనటం ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సాధారణ రీతిలో శాసన మండలి గ్యాలరీలో కూర్చుని షరీఫ్ ను తీవ్ర ప్రభావితం చేసి కౌన్సిల్ చైర్మన్ గా కాకుండా టీడీపీ కార్యకర్తలా వ్యవహరించడం బాధాకరమన్నారు. చంద్రబాబు నాయుడు తీరు పట్ల ప్రస్తుతం ఉన్న 23 సీట్లను కూడా పోగొట్టుకునే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని ఆయన తెలియజేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే తన 23 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేసి ప్రజాభీష్టాన్ని కోరండని తెలియజేశారు. శాసన మండలి సభ్యులు కానీ ప్రవర్తించిన తీరు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడి 151 సీట్లు ప్రజామతంతో పొంది 3 రాష్ట్రాలని కూడా 3 ప్రాంతాలని కూడా సమంగా అభివృద్ధి చేయటం కోసం శాసనసభలో బిల్లును ఆమోదించి శాసన మండలిలో ఆ బిల్లును చర్చకు పెడితే రూల్స్కు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపించడం చూస్తూ ఉంటే తెలుగుదేశం నాయకులకు కానీ, తెలుగుదేశం శాసన మండలి సభ్యులకు కానీ ఏమాత్రం ప్రజాస్వామ్యం పట్ల గౌరవం కానీ అవగాహన కానీ లేని విధంగా ప్రవర్తించారు. శాసన మండలిలో ఆయా రంగాలకి
నిష్ఠాతులైన వ్యక్తుల్ని శాసనమండలికి ఎన్నుకుంటారు. కానీ తెలుగుదేశం శాసనమండలిలో ఒక వీధి రౌడీల్ని శాసనమండలికి పంపించినట్టుగా నిన్న స్పష్టంగా కనబడింది. 13 జిల్లాల ప్రజలు కూడా నిన్న చూశారు శాసనమండలిలో ఏం జరిగిందో. తెలుగుదేశం శాసనమండలి సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా రూల్కి విరుద్ధంగా ఒక రౌడీజం చేస్తూ ఆ బిల్లుని నిన్న మోషన్లో రాలేదని కూడా శాసనమండలి చైర్మన్ గారు ముందు చెప్పడం జరిగింది. నిన్న శాసనమండలిలో చంద్రబాబు నాయుడు గారు గ్యాలరీలో కూర్చొని చైర్మన్ని ప్రభావితం చేసి రూల్స్కి విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపించడం అని అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్యంలో ఉన్న శాసనమండలిని ఎంత అపహాస్యం చేస్తూ ఉన్నారో ప్రజలందరూ కూడా గుర్తుంచుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గణతంత్ర వేడుకలను నిర్వహించడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. ముందస్తు చర్యగా బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ స్టేడియంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విచ్చేయుచుండడంతో డీజీపీ ఆదేశాల మేరకు వివిధ శాఖల నుండి రక్షక భటులు కళా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. షిరిడి బాబా మందిరాలు దేశవ్యాప్తంగా ఎక్కడున్నా అక్కడ సాయిబాబా ఉన్నట్లేనని భక్తులు విశ్వసిస్తారని చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ విజయ్ చందర్ అన్నారు. షిరిడీపై ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముత్యాలంపాడులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం సినీ నటుడు చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ విజయ్ చందర్ సందర్శించారు. షిరిడి సాయినాథుని వేషధారణలో ఆలయానికి విచ్చేసిన విజయ్ చందర్ బాబావారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ చంద్ర మాట్లాడుతూ షిరిడి సాయిబాబా సర్వాంతర్యామి అని అన్నారు. బాబావారి జన్మస్థలం పత్రి అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. షిరిడి అంటే బాబా, బాబా అంటే షిరిడి అని భక్తులు విశ్వసిస్తారని తెలిపారు. అక్కడ కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పత్రిని బాబా జన్మస్థలంగా అభివృద్ధి పరచాలని 100 కోట్లు కేటాయించడం బాబా సంకల్పమే అన్నారు. షిరిడి బాబా మందిరాలు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా అక్కడ బాబా ఉన్నట్లేనని భక్తులు భావిస్తారన్నారు. అయితే బాబా నడియాడిన షిరిడి ప్రాంతాన్ని సందర్శించి భక్తులు భక్తిభావంతో షిరిడి వస్తుంటారని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం మనసు మార్చుకుని పత్రిలో ఆలయాన్ని నిర్మిస్తానడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా షిరిడి సాయిబాబాగా ఆయన అభినయం భక్తులను ఆకట్టుకుంది. ఇంతకుముందు
బొంబాయి గవర్నమెంట్ వారు 100 కోట్లు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి టెంపుల్ డెవలప్మెంట్ కోసం చేశారు. ఈ మహత్తరమైన ఆనందమైన రోజు నేనేం కోరుకుంటానంటే ఆ పత్తిలోనే కాకుండా యావత్ ప్రపంచంలో ఇంకా ఎన్నో చోట్ల ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇలాంటి 100 కోట్లు 100గా అన్ని చోట్ల కూడా ఇంకా ప్రమోట్ చేస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా ఆనందం ఏంటంటే ఇవాళ వారంతట వారే మేము పత్తిలో ఒక మహత్తరమైన పుణ్యక్షేత్రమే కడుతున్నాం కానీ అక్కడ బాబా పుట్టాడు అన్నది మాత్రం మేము చెప్పట్లేదు, మేము విత్డ్రా చేసుకున్నామా అన్న శుభవార్త ఇవాళ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, ప్రతి తల్లికి, ప్రతి బిడ్డకి, అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయటం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఎలాగైతే మీ అందరికీ చెప్తున్నాను ఈ సత్యాన్ని, ఈ సత్యాన్ని మీరందరూ కూడా మొత్తం మీద మీ బంధుమిత్రులకి, మీ స్నేహితులకి, అందరికీ కూడా ఈ మంచి వార్త చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భద్రతపై అవగాహన కల్పించడానికి వాహన చోదకులకు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా 3 టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పర్యవేక్షణలో వాహన చోదకులకు తగు సూచనలు జారీ చేశారు. కేదారేశ్వరిపేట బీఆర్టీఎస్ రోడ్లో 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగర 3 టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐలు బాలరాజు దుర్గారావుల పర్యవేక్షణలో ఆటో డ్రైవర్లకు, ట్రక్ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఇన్సూరెన్స్ ను అందరూ తీసుకోవాలని సూచించారు. అనంతరం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పెట్టుకోవాలని, ఫోర్ వీలర్ డ్రైవర్లకు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, సిగ్నల్స్ దగ్గర కరపత్రాలు అందజేశారు. అలాగే సెక్టర్ 1 మా సీఏ గారు ఎన్ దుర్గారావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 3 ట్రాఫిక్ డివిజన్, ఈరోజు 31వ రోడ్డు భద్రతా ఉత్సవాల సందర్భంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్కి, ఓనర్స్కి ఇన్సూరెన్స్ దాని మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ అనేది ఈ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్లు కానీ అందరూ కూడా కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, చేయించుకుంటే వారి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఈ ఇన్సూరెన్స్ తప్పకుండా క్లెయిమ్ అవుద్దని, అలాగే ఓ వాహనం పోయినప్పుడు, దొంగిలించబడినప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ పడుతుంది, రిజిస్ట్రేషన్ చేయబడుతుంది, దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆ వాహనం దొరకనట్లయితే వాళ్లకు యుఎన్ కింద కేసు తీసివేయడం జరుగుతుంది. దాని మీద వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే మళ్ళీ కొత్త వాహనం కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద ఈ ఇన్సూరెన్స్ సంబంధించి ఆ ఇన్సూరెన్స్ ఆఫీస్ నుండి గోపాలకృష్ణ గారు వచ్చారు. ఆయన ఈ ఇన్సూరెన్స్ గురించి ఆయన తెలియజేస్తారు. నా పేరు గోపాలకృష్ణ అండి. నేను ఇన్సూరెన్స్ కంపెనీలో ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నాను. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని మన విజయవాడలో ఆటో డ్రైవర్లకి, ఓనర్లకి, మిగతా వాళ్ళందరికీ ఈ ఇన్సూరెన్స్ గురించి ఒక అవగాహన కల్పించమని మన దుర్గారావు గారు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఆయన దానికి, ఆయన చెప్పిన దానికి ఆయన మాకు, నేను ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ యొక్క అవేర్నెస్, దాన్ని ఏ విధంగా చేసుకోవాలి, అవి చేసుకుంటే ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి ఏమేమి, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి, మద్యం సేవించి వాహనం నడపకూడదు, ఈ రెండు సందర్భాలు ప్లస్ ఈ రెండు మినహాయింపులు, దాని యొక్క ఆవశ్యకత రెండు తెలియజేయడం జరిగింది. ఈరోజు 31వ భద్రతా వారోత్సవాల భాగంగా విజయవాడ సిపిఆర్ ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ సీతన్నపేట సెంటర్లో ఆటో డ్రైవర్లని, ఓనర్లని, ట్రక్ డ్రైవర్లని, అలాగే ఓనర్లను పిలిపించి అవగాహన సదస్సులు కల్పించడం జరిగింది. దీనికి కంపెనీ లీగల్ అడ్వైజర్, ఇన్సూరెన్స్ అడ్వైజర్ని కూడా పిలిపించి చెప్పడం జరిగింది. ఆటోలు ఎక్కువ మంది ప్రయాణం చేయకూడదని, ఎక్కువ ప్రయాణం చేయడం, ఎక్కువ మంది ఎక్కడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయని ఆ జాగ్రత్తలు చెప్పడం జరిగింది. వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ పాలసీ కంపల్సరీ తీసుకోవాలని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఇవన్నీ చెప్పేవారు సార్. అదేవిధంగా హెల్మెట్ గురించి కూడా హెల్మెట్ ధరించాలని ఈ పాంప్లెట్ ప్రింట్ చేయడం జరిగింది. ఈ హెల్మెట్లు, ఈ పాంప్లెట్లు కూడా అందరినీ ప్రతి సెంటర్లోనూ వెహికల్ యొక్క 2 వీలర్స్ అందరికీ చెప్పి అవగాహన కల్పించడం జరుగుతుంది.
జై హింద్ అనే పదంతో జాతీయ స్ఫూర్తిని రగిలించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ప్రజా సంఘాల కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జై హింద్ అనే పదంతో భారతీయులందరినీ ఒకటి చేస్తే నేడు పౌరసత్వ బిల్లుతో దేశాన్ని ముక్కలు చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. సింగనగర్ మాకినేని బస్వపుణ్యయ స్టేడియం నందు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ప్రజా సంఘాల కమిటీల ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 124వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ జై హింద్ అనే పదంతో భారతదేశ ప్రజలందరినీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక్కటిగా చేస్తే నేడు పౌరసత్వ బిల్లుతో దేశాన్ని ముక్కలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ విముక్తి కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. ఆజాద్ హింద్ ఫౌజ్ సేనానిగా ముస్లింలను తీసుకున్నారని వెల్లడించారు. దేశ విముక్తి కోసం యుద్ధానికి వెళుతూ విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందారని తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధుడు, భారత యువతకి ఆదర్శప్రాయుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంలో ఈరోజున ఆయనకి నివాళులర్పిస్తా ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాణం చేసినటువంటి మహాయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒరిస్సాలోని కటక్లో జన్మించినప్పటికీ దేశంలో ఉన్న ప్రజలను ఐక్యం చేయడంలో ఆయన కీలకమైన పాత్ర వహించారు. చివరికి ఆయన విమాన ప్రమాదంలో మరణించిన ఆయన అందరి యొక్క భారతీయులందరి యొక్క గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. అటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు. అంతేకాదు మతాల వారీగా చీలిపోయినటువంటి ప్రజలను ఐక్యం చేసి ఒక ఐక్యతా వీరుడుగా సుభాష్ చంద్రబోస్ ఆ రోజు ఈరోజు కూడా నిలిచిపోయారు. ఇటువంటి టైంలో ఆ రోజు జై హింద్ అనే నినాదం సుభాష్ చంద్రబోస్ పేరుతోనే వచ్చింది. హిందుస్థాన్కి జై అనేటువంటి ఒక నినాదాన్ని ఈరోజు ఆయన తీసుకున్నారు. ఆ హిందుస్థాన్కి జై అనే నినాదం ఆ రోజు ఉన్నటువంటి ఆయన ఏర్పాటు చేసిన ఆర్మీలో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఆర్మీలో ఆయన ఒక ఊతపదంగా మార్చేశారు. దాని నుంచే జై హింద్ వచ్చింది. జై హింద్ అంటే హిందువా ముస్లిమా క్రైస్తవా అని కాదు, మన హిందుస్థాన్ అనే ఒక భారతదేశానికి ప్రతీకగా వచ్చింది. ఈరోజు ఉన్న టైంలో మన స్వాతంత్ర సమరయోధులు ప్రజలను ఐక్యం చేస్తే ఇవాళ ఉన్న పాలకులు దేశాన్ని ముక్కలు చేస్తూ ఉన్నారు, లేనిపోయిన వివాదాలు తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజున అందరికీ దేశంలో రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, ఓటు కార్డులు ఉన్నాయి, పాన్ కార్డులు ఉన్నాయి, రకరకాల కార్డులు ఉన్నాయి. ఇప్పుడు అదే చాలదని భారతీయతని రుజువు చేసుకోవటానికి ఎన్ఆర్సీ పేరుతో జాతీయ పౌర రిజిస్టర్ అనే ఒక గందరగోళాన్ని తీసుకొస్తున్నారు. దానికి 2021 ఏప్రిల్ దగ్గర నుండి జనాభా లెక్కలు జరుగుతున్నాయి. ప్రతి 10 ఏళ్ళకి జనాభా లెక్కలు జరుగుతాయి. కానీ జనాభా లెక్కలకి ఎన్పిఆర్ అని జనాభా రిజిస్టర్లో ఒక 21 ప్రశ్నలు కొత్త ప్రశ్నలు పెట్టి మీరెక్కడ పుట్టారు, మీ నాన్న ఎక్కడ పుట్టారు, మీ తాత ఎక్కడ పుట్టారని మన పూర్వీకుల యొక్క పుట్టుకల గురించి వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ అడిగే పరిస్థితి ఉంది. లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు ఈ నెల 26-30 తేదీల్లో రాజ్యాంగ పీఠికను పఠించి మత సామరస్యాన్ని కోరుతూ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కన్వీనర్ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. బందర్ రోడ్డు ఎంబీవీకే నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కన్వీనర్ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ ఎన్ఆర్సీ సిఏఏ ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా దేశంలోని మేధావులు కోట్లాది మంది ప్రజలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో లౌకిక రాజ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. అందులో భాగంగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పీఠిక పఠించాలని కోరారు. మత సామరస్యానికి ప్రమాదం ఏర్పడినందున 30వ తేదీ మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మత సామరస్యాన్ని కోరుతూ ర్యాలీలు సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత కొంతకాలంగా ఎన్ఆర్సీ సిఏఏ ఎన్పిఆర్ మొదలైన అంశాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలో కోట్లాది మంది ప్రజలు పాల్గొంటూ ఉన్నారు. యూనివర్సిటీల్లో కూడా ఆందోళన జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వీటిని అమలు చేయాలనే కృతనిశ్చయంతో ఉంది. మరి ఇవి భారత ప్రజల యొక్క సమైక్యతని, లౌకిక తత్వాన్ని దెబ్బతీసేవిగా మేము భావిస్తున్నాం. అందువల్ల
లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక అనే దాన్ని మేము ఏర్పాటు చేశాం. దాని తరఫున రాబోయే 10 రోజుల్లో 2 కార్యక్రమాలను మేము డిజైన్ చేశాం. జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్ళు అయిన సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద మానవహారాలు, ర్యాలీలు, సభలు నిర్వహించి రాజ్యాంగ పీఠికని పఠించాలని, లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని భావిస్తూ ఉన్నాం. అలానే జనవరి 30న మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద మత సామరస్య ర్యాలీలు నిర్వహించాలని కూడా భావిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా మరి వేలాది మందిగా యువజనులు, విద్యార్థులు, మేధావులు, అభ్యుదయవాదులు, ప్రజలు అందరూ కూడా పాల్గొనాలని కోరుతూ ఉన్నాం. వీటన్నిటి యొక్క సారాంశం ఒకటే, ఈరోజు భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికే ప్రమాదం ఏర్పడింది, దాన్ని రక్షించుకోవాలనేటటువంటి దాంతో ప్రజల్లో చైతన్యం తేవడానికి దీన్ని కొనసాగిస్తుంది. వీరసం కార్యదర్శి కాసింని వెంటనే విడుదల చేయాలని, ఆయనపై మోపిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని విపక్ష రచయితల సంఘం అధ్యక్షులు డిమాండ్ చేశారు. ప్రశ్నించే గొంతుల్ని నులిమేస్తున్నారని ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విప్లవ రచయితల సంఘం అధ్యక్షులు అరసవల్లి కృష్ణ మాట్లాడుతూ, వీరసం 50 ఏళ్ల సభలు విజయవంతంగా ముగిశాయని పేర్కొన్నారు. విరసంలో కొత్త కార్యదర్శిగా కాసిం ఎన్నికై వారం తిరగకుండానే పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేశారని, వెంటనే కాసింను విడుదల చేసి ఆయనపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కాసిం ప్రజల పక్షాన మాత్రమే మాట్లాడతారని, కవితలు రాసుకుంటూ పాఠాలు చెప్పుకుంటూ జీవిస్తున్నారని, అటువంటి వ్యక్తిని మావోయిస్టులతో సంబంధాలున్నాయని కుట్ర కేసులు ఇరికించడం అన్యాయమని అన్నారు. ప్రశ్నించే గొంతుల్ని నులిమేయొద్దని ఆరోపించారు. సభలలో నూతన కార్యదర్శిగా విప్లవ సంఘానికి ఒక కొత్త బాధ్యతల్లోకి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసరు, కవి, రచయిత, నడుస్తున్న తెలంగాణ సంపాదకుడైనటువంటి కాసిం ఆ బాధ్యతలను తీసుకున్నారు. ఒక వారమైనా గడవకముందే అతనిపై 5 ఏళ్ల క్రితం పెట్టినటువంటి ఊపా కేసును తిరగదోడి, మళ్ళీ కొత్తగా 2 నెలల క్రితం పెట్టినటువంటి 5 కేసులను తిరగదోడి ఆయన మీద ఊపా కేసును ప్రయోగిస్తూ, గత శనివారం తెల్లవారుజామున ఆయన ఇంట్లోకి ప్రవేశించి అత్యంత దౌర్జన్యపూరితంగా అతనిని 3 గంటల పాటు వేధించి అక్రమ అరెస్టుకు తెరపీసినారు. నిజానికి కాసిం చేస్తున్న పని ఇవాళ పోలీసులు, ప్రభుత్వాలు చెబుతున్నట్లుగా అతనికి మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయని, దానికోసం అతను ఫుల్ టైమర్గా పనిచేస్తున్నాడని ఒక ఆరోపణ వాటి పోలీసులు, ప్రభుత్వాల పరమైన వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ నిజానికి ఆయన 2.5 దశాబ్దాలుగా విద్యార్థి సంఘాల నుంచి వచ్చాడు. ఆయన అట్టడుగు మాదిగ కుటుంబంలో పుట్టి హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ట్టుకున్నమాట వాస్తవమే. దానికోసం ఆయన పని విధానం ఉన్నది. ఆ పని విధానాన్ని మీకు చేతనైతే గౌరవించండి, స్వాగతించండి, కానీ ఆ పని విధానాన్నే తప్పుపడుతూ అతని మాట్లాడే గొంతుకును శాశ్వతంగా మూసివేయాలనే మీ ఆధిపత్య పాలక వర్గ సంస్కృతి ఏదైతే ఉన్నదో, ఇది ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి లేదా భారతదేశ ప్రజలకి తమ తరపున మాట్లాడుతున్న ఒక మేధోవర్గాన్ని, ఒక ఆలోచన పనులని పాలక వర్గాలు చాలా బీజస్థాయిలోనే గొంతు నిలిపి చంపే విధానం ఏదైతే ఉందో, గొంతు నిలిపే విధానం ఏదైతే ఉన్నదో పూర్తిగా ఈ దేశ ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రధానంగా మేము విరసంగా డిమాండ్ చేస్తామన్నది, కాసింపై పెట్టిన 7 కేసులు ఊపా కేసులు, అవి చాలా చిన్న కేసులు, చాలా స్వల్పమైన విషయాలకే పెట్టిన ఊపా కేసులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదవాడికి మంచి జరగాలని బిల్లు ప్రవేశపెడితే టీడీపీ సభ్యులు ప్రతిసారి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి జగన్ అసహనం. ఎవరెన్ని విధాలుగా అడ్డుకోవాలని చూసినా పేద పిల్లలకు జగన్ మామ తోడుగా ఉంటారని భరోసా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయానికి ఉలిక్కి పడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శ. ప్రతి తెలుగువాడి గుండెల్లో రాజధాని మంట రగులుతోందని వెల్లడి.
టీడీపీ అధినేత చంద్రబాబు పై ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండలి గ్యాలరీలో చంద్రబాబు ఎందుకు కూర్చున్నారని సూటి ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతేనా అని ఆగ్రహం. ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. నేతలకే నేత సుభాష్ చంద్రబోస్ అని కొనియాడిన కాంగ్రెస్ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.